కాబట్టి ఏమంటే సొంతంగా పార్టీలో కూడా వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎంపీలు కూడా వాళ్ళ వాళ్ళకి పడుకో లేదా వాళ్ళ వాళ్ళ వాటాలతో నప్పుకో వాస్తు విషయాలు కొన్ని విషయాలను బయటకు చెప్తున్నారు, బహిరంగంగా చెప్తున్నా. వాటి మీద కూడా ఆలోచన, దాన్ని కప్పిపుచ్చు ఎలాగైనా ఆలోచన తప్ప దాని పరిష్కారం స్వాస్థ్యం ఎలాంటి పనులు జరగకూడదనే ఆ తాపత్రయం మాత్రం ప్రభుత్వానికి లేదు. దురదృష్టం ఇది, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మనం చూడలే. ఈ మధ్యకాలంలో ఎన్నో వచ్చినాయి, అందులో ప్రధానంగా భూముల కుంభకోణం. అధికారం ఉంటే భుజబలం ఉంటే అవతలవాడు పేదవాడైతే అది ప్రభుత్వ భూమి అయితే అది కబ్జా చేసేయడం ఆక్రమించుకోవడం, అది దేవస్థాన భూములు అయితే ఇది. ఇక్కడ రెండో అంశం, నిన్న మనం చూస్తున్నాం బస్సులు ట్రాన్స్పోర్ట్ మాఫియా, ఇది రెండు. భూముల కుంభకోణం వైజాగ్ విశాఖపట్నానికి సంబంధించి వీరందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ నాయకత్వంలో ఇవాళ విశాఖపట్నంలో జరుగుతున్న ఒక ప్రక్రియ భూ కబ్జాలు. ఎక్కడ కనీవిని రీతిలో ఏమని అడిగితే ఉదూత్ పాలన నుంచి అన్నీ కొట్టుకుపోయేవి, అన్నీ మాయమైపోయేవి అని చెప్తున్న పరిణామం. గత 6 నెలలుగా ఘోషిస్తుంటే నిన్న ఆదరాబాదరాగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులతోని రెవెన్యూ హోమ్ మంత్రులతోని వాళ్ళ అధికారులతోని మున్సిపల్ అధికారులతోని అంతా కలిపి ఆ జిల్లా కలెక్టర్ వారిని పిలిచి